మంచివాడ్లాగా భలే అందంగా నటిస్తున్నారండి. నేను నటించడం ఏంటండి, ఇదంతా నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నేను ఇంకా పిచ్చిదాన్ని కాదండి, మీరేం చెప్పినా నమ్మడానికి. ఈ శోభనం ఎలాగైనా జరగాలని, నన్ను మీ దాన్ని చేసుకోవాలని మీరెంత ఆరాట పడుతున్నారో నాకు తెలుసు. ఎన్ని ప్లాన్లు వేశారో కూడా నాకు బాగా తెలుసు. ప్లాన్ వేయడం ఏంటండి? మీరు మీ విశాల హృదయంతో కిక్కుతో ఏం మాట్లాడారో అంతా నేను విన్నాను. ఏం చేస్తావో చెప్పు. మీ వదినకి ఇష్టం లేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను తన మెళ్ళో మూడు ముళ్ళు వేసిన భర్త. ఒక రకంగా చెప్పాలంటే నాకు అధికారం ఉంటుందిగా. ఆ మాటకొస్తే అసలు అధికారం ఏంటి? శ్రీదేవి మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి. శ్రీదేవిని నా సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఆ భగవంతుడు నాకివ్వడు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మీ ఉదయంతో ఓపెన్గా మాట్లాడతాను, జరిగిన దానికి సారీ చెప్తాను. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, 100000 అబద్ధాలు ఆడైనా ఓ కాపురం నిలబెట్టమంటారు. ఎవరికి నష్టం కలిగినప్పుడు ఒక అబద్ధం చెప్పడం వల్ల తప్పేం లేదు కదా? అస్సలు తప్పే లేదన్నావు. మీ వదిన ఎంత చెప్పినా నమ్మకపోతే ఇంకో 2 అబద్ధాలు చెప్తాను. ఎలాగైనా నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను, నా శ్రీదేవిని నా సొంతం చేసుకుంటాను. నా మెళ్ళో మూడు ముళ్ళు వేసినంత మాత్రాన నా మీద సర్వ హక్కులు మీకుంటాయా? నేను మనిషిని అనుకుంటున్నారా, షోరూంలో బొమ్మను అనుకుంటున్నారా? ఎదుటి వాళ్ల అభిప్రాయాలతో మీకు పనిలేదా? ఎదుటి వాళ్ల మనసు గురించి మీరు ఆలోచించరా? అసలు ఈ శోభనం ఇక్కడి దాకా రావడానికి కారణం మీరే. ఏదో 4 అబద్ధాలు చెప్పి ఎదుటి వాళ్ల దృష్టిలో మంచివాడు అనిపించుకోవడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. జరిగే వాటితో నా ప్రమేయం లేదని ఒకటికి 2 సార్లు చెప్తూ ఉంటే ఎక్కడో నాకు కూడా నమ్మాలనిపించింది. కానీ మీ ఉద్దేశాలేంటో, మీ ఆలోచనలేంటో మీ నోటితోనే నేను విన్న తర్వాత మీద మీ క్యారెక్టర్ మీద నాకొక క్లారిటీ వచ్చింది. మీరు మీకోసం మాత్రమే ఆలోచించుకునే మనిషి. మన మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి నా మనసుని మార్చేసి ఎలాగైనా నన్ను భార్యగా మీ సొంతం చేసుకోవాలని పెద్దవాళ్ళని అడ్డుపెట్టుకుని ఈ శోభన నాటకం ఆడుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాటల్ని ఖచ్చితంగా నేను నిజమనుకునేదాన్ని. శ్రీదేవి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అక్కడ జరిగిందేంటో మీరు చెప్తేనే గాని నేను తెలుసుకునే పరిస్థితుల్లో లేను. లేండి, అది నేను వినడానికంటే ముందు ఎక్కడో మీ గురించి కూడా నేను ఆలోచించాను. ఈ మనిషి అన్ని కావాలనే చెయ్యట్లేదు, తన మాటల్లో కూడా ఎంతో కొంత నిజాయితీ ఉంది అని. కానీ నేను నా చెవులారా విన్న తర్వాత నేను అనుకున్న దానికంటే మీరు చాలా గొప్పవారని అర్థమైంది. శ్రీదేవి గారు, అక్కడ జరిగిందేంటో పూర్తిగా మీరు వినుంటే మీరిలా మాట్లాడేవారే కాదు. పోనీ, నా మాట అబద్ధం అనుకుంటే కిక్కును అడగండి. ఇంకా చాలా ఆపండి, చాలా ఆపండి. మీ గురించి అయితే ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మూడు ముళ్లను అడ్డు పెట్టుకొను, ముహూర్తాలను అడ్డు పెట్టుకొను మనుషుల్ని సొంతం చేసుకోవాలనే మీ నీచమైన ఆలోచనల్ని తలుచుకుంటేనే మీకు ఎంత దూరంగా ఉండాలో నాకిప్పుడే అర్థమవుతోంది.
సరే, మీరు అదంతా విన్నారే అనుకుందాం. మీరు నా భార్య కాదా? నా భార్యని నేను దగ్గరికి తీసుకోవాలి అనుకోవడం తప్ప. సారీ, నేను ఈ ఇంటి కోడల్నే, కానీ మీ భార్యని మాత్రం కాదు. నిజంగా మీ భార్య మీద మీకు ప్రేముండి నా మనసు గెలవాలి అనుకుంటే ముందు మీరు నిజాయితీగా ఉండాలి. ఇలా నా వెనకో మాట ముందో మాటతో కాదు. మీరు మారతారు, నేను కోరుకున్నట్టు ఉంటారు అనేది ఎప్పటికీ జరగదని నాకు అర్థమైంది. అబద్ధాలు చెప్పే వాళ్లతో కలిసి ప్రయాణించడానికే కాదు, పలకరించడానికి కూడా నేను ఇష్టపడను. అలాంటిది మీతో కలిసి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నా తలరాత అనుకుంటాను. నా కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటాను. అంతేగాని నేనెప్పటికీ మిమ్మల్ని మాత్రం క్షమించను. మీరు కోరుకుంటున్నట్టుగా మీతో కలిసి నేను బ్రతకలేను. ఇందాకేమన్నారు? పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టించారు, వాళ్ళు నిర్ణయానికి ఒక గౌరవం ఇవ్వాలి అన్నారు కదా. ఇది వాళ్ళ నిర్ణయం కాదు, ఇదంతా మీరాడుతున్న నాటకం. మరి మీ నాటకానికి కూడా నేను గౌరవం ఇవ్వాలి కదా. ఇదే మీ నాటకానికి నేనిచ్చే గౌరవం. ఇద్దరం ఒకే గదిలో బతకచ్చు, కానీ ఇద్దరి మధ్య జీవితంలో కలవలేనంత దూరం ఉందని ఈ గీత ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. పైకి కనపడలేదు గాని వీళ్ళిద్దరి మధ్య ఇంత కథ నడుస్తుందా? ఈ మత్తు మందు పనిచేయక వీళ్ళెక్కడ కలిసిపోతారోనని అనవసరంగా టెన్షన్ పడ్డాను. శోభనానికి నేనిచ్చిన పాలు ఇలా వీళ్ళని దూరం చేస్తున్నాయి అన్నమాట. వీళ్ళింకెప్పటికీ కలవరు, మనం వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు.